ఏమున్నా ఇంకేం చూస్తున్నాం ఇవాళ పులిశెట్టి గారే కదా మనకు తెలిసింది వాళ్ళే కదా మహానుభావులు ఒకటే మాట వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం ఏంది అనుష్క గారి గురించి అంటే ఇన్ని రోజుల తర్వాత వచ్చింది అనుష్క గారు అలాంటి చాలా బాగుంది తన యాక్టింగ్ గ్లామర్ అబ్బో ఏ మాత్రం తగ్గలేదు అనుష్క గారు అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ కానీ అండర్స్టాండ్మెంట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది వీళ్ళిద్దరి మధ్యలో కామెడీ సెన్స్ అయితే మామూలు ఉండే పంచులు అనమాట వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నప్పుడు మిగతా టైంలో అట్ స్టాండప్ కామెడీ ఉన్నాం కానీ ఈ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న పంచులు అయితే మామూలు ఉండదు ఎంజాయ్ చేస్తారు అలాగే ప్రెగ్నెన్సీ అయితే ఓకే పెళ్ళి మాత్రం నాట్ ఓకే అంటది అది మాత్రం అమ్మో సినిమాలో ఇంకో లెవెల్ అనుకోరా అన్న ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు ఆ డైలాగ్ వచ్చినప్పుడు అలాగే నవీన్ అన్న అనుష్క గారికి ప్రపోజ్ చేసిన సీన్ ఉంటుంది అది వేరే లెవెల్లో చూపించారు ఆ తర్వాత ఇంకా తెలిసిన విషయాలుగా పిల్లగాడు ఎలా కష్టాలు పడతారు ఏంటి హీరోయిన్ ఎలా పడేయాలని అది బాగుంది కాకపోతే మెయిన్ ఏంటంటే ఇలాంటి కల్చర్ అనేది ఆల్రెడీ ఇండియాలో కాదు అమెరికాలో కాదు ఎక్కడైనా ఉంది కల్చరు అది కొత్తగా చూపించారు డైరెక్టర్ గారు అది బాగుంది సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే అందరూ సూపర్ డూపర్ అని కాకుండా స్లోగా ఒక లెవెల్లో మోతాదులో ఉన్నాయి ఇంకా సినిమా గురించి చెప్పాలంటే ఒకటే అన్న ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ ఆ ప్రొడక్షన్ లెవెల్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గుడ్ ఒక మంచి మూవీ అని మాత్రం నాకైతే అనిపించింది బోర్ ల్యాగ్ అనేది లేకుండా ఇంత మంచి సినిమా అందియడం అంటే నవీన్ అన్న ఒక స్టాండప్ కామెడీలో కూడా ఇంతవరకు తీసుకొచ్చినట్టు నాకు తెలిసి ఏ హీరో కూడా తీసుకురాలేకపోతాడు ఎందుకంటే కామెడీ అనేది ఈజ్ నాట్ జోక్ ఇది చాలా కష్టపడాలి హార్డ్ వర్క్ ఉండాలి ఎందుకంటే అక్కడ నవ్వించింది అనుకుంటే థియేటర్లో లక్షల మంది ముందర నవ్వించేది అనేది అది కష్టమన్న చాలా కష్టం కానీ కామెడీ అనేది చాలా బాగా తీసుకొచ్చారు సూపర్ సినిమా ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ కంటే అండర్స్టాండింగ్ అనేది చాలా బాగుంది నా కెమిస్ట్రీ అనేది అంత మీరు అన్నట్టు ఏదో రొమాన్స్ ఏదో ఎక్స్పెక్ట్ అయితే చేసి రాకండి ఒక నీట్ సినిమా క్లీన్ సినిమా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు అలాంటి సినిమా కాబట్టి రొమాన్స్ అలాంటివి అయితే ఏముండదండి ఎక్స్పోజింగ్ అని అలాంటివి ఏముండదు బాగుంటుంది ఇస్తాడు బెస్ వీరపల్లి శెట్టి నవీర్పల్లి శెట్టి సిందాబాద్ సినిమా బాగుంటుంది నవీర్పల్లి శెట్టి నవీర్పల్లి సిందాబాద్ సిందాబాద్ అన్న భూమి మీద ఉండేది మట్టే మళ్ళీ వచ్చాడు నవీన్ పోలీస్ శెట్టి బేదర్లో దొరికేది ఇసగా ఈ సినిమాలో ఇరవై తీసింది అనుష్క అన్న పుచుక్ పుచుక్ సినిమా అయితే కామెడీ సూపర్ అన్న కామెడీ అవ్వచ్చు మన సెంటిమెంట్ అవ్వచ్చు ఎమోషన్ అవ్వచ్చు బాగా అనిపించింది అన్న అంటే ఇప్పుడు దాకా వచ్చిన మూవీలో ఇదైతే ఒక డిఫరెంట్ జానర్ అన్న అంటే అందరిలా కాకుండా ఒక మంచిగా అనిపించింది అన్న సినిమా అయితే అంటే చూస్తే ఒక ఎమోషనల్ కూడా కనెక్ట్ అవుద్ది అన్న అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి బాగా అర్థమవుద్ది అన్న అప్పటి జనరేషన్ వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుదా అనేసి అనుకున్నాను అది సినిమాలో హైలైట్స్ అంటే ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పుడు దాకా రాలేదన్న అదే మెయిన్ హైలైట్ అదొక్కటి చెప్పుకోవచ్చు మనం అది కూడా ఒక డిఫరెంట్గా తీసుకెళ్లారన్న సినిమా చూసేటప్పుడు హ్యాపీ అనిపిస్తుంది అనమాట నవ్వుతారు ప్రతి ఒక్కరు అదొక్కటి చెప్పుకోవచ్చు అన్న స్టోరీ పూర్తిగా కొత్తగా అనిపించింది అసలు అదే చెప్తున్నా కదా ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా అనేది ఇప్పటిదాకా రాలేదు ఖచ్చితంగా చెప్తున్నా అంటే నేను ఏదో చెప్పాలి డూప్ చెప్పాలి అలా అని కాదన్న చూసేటప్పుడు ఖచ్చితంగా అర్థమవుతాను అది